మాట్లాడాల్సింది ఇక్కడ పీతాన సత్యనారాయణ అనేటువంటి ఇక్కడ పాతుకుపోయినటువంటి ఒక ఒక ప్రజానాయకుడు, తెలుగుదేశం పార్టీ అనమాట. సరే, అతను ఒకప్పుడు ఒక మాట లూజ్ టంగ్ వాడాడు. అయ్యాక లూజ్ టంగ్ వాడటం చాలా ఈజీ. జనసేన కట్టడానికి జెండా కట్టేవాళ్ళు లేరు, జెండా ఎగరేసేవాళ్ళు లేరు. మరి దారిలో ఎక్కడ చూసినా జనసేన జెండాలు, జనసేన కుర్రవాళ్ళు, ముఖ్యంగా మహిళలు అండ్ యూత్ జనసేనకి ఎంత స్ట్రాంగ్ ఉన్నారో వెళ్ళిన చోట్ల అర్థమవుతుంది. అలాంటి కరప్టెడ్ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా మన విజయబాబు గారు, హూఈజ్ ఈ ఆచంట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా జనసేన తరఫు నిలబెడుతున్నారు, అదేవిధంగా నర్సాపురం నియోజకవర్గానికి నేను ఎంపీ అభ్యర్థిగా కళ్యాణ్ నిలబెట్టారు. అంటే వీళ్ళ ఫ్యామిలీ జన జవ్వాది వారి ఫ్యామిలీ గురించి మా నాన్న చెప్తుండేవాడు. లక్ష్మీనారాయణ గారును మా తాతగారు సమవయస్కులు అన్నమాట. ఆయన గొప్పతనం, ఆయన ఎంత మంచి వాళ్ళు అని చెప్తుంటే మేము వింటుండేవాళ్ళం. మళ్ళీ అది వీళ్ళు చూడటమే మాకు ఒక గొప్ప ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే మా నాన్న చెప్పిన చరిత్ర వాళ్ళ కళ్ళ ముందు చూస్తున్న చరిత్ర ఏంటిది. చాలా చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. సో మంచి ఫ్యామిలీ నుంచి కుటుంబం అంతా కూడా ప్రజలకి సేవ చేయటానికి అంకితమైనటువంటిది, వాళ్ళ డబ్బంతా ప్రజలు ఖర్చు పెట్టినటువంటి జవ్వాది వారి ఫ్యామిలీ నుంచి మన జవ్వాది విజయబాబు గారు నిలబడటం ఆచంటే నిజంగా ఒక మంచి వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు మనకు ఇంపార్టెంట్. ఇంతవరకు డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవటం అనేది అతని నియోజకవర్గం. నేను దారిలో వస్తా చూశాను ఎన్ని బ్యూటిఫుల్ కాలువలు, ఒక ఎంత అందంగా తయారు చేసుకున్న కాలువలు సర్వనాశనం అయిపోయింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం అనేది ఆచంటి నియోజకవర్గానికి దురదృష్టం. ఎందుకంటే ఈ పితాన సత్యనారాయణ లాంటి వాళ్ళు ఇలాగే ఉంటే మన జీవితాలు నెక్స్ట్ 5 ఏళ్ళు, ఆ తర్వాత ఇంకొక 5 ఏళ్ళు అలాగే ఉంటాయి. ఏ మార్పు రాదు. మార్పు రానంతకాలం ఇలాంటి కరప్టెడ్ రాజకీయ నాయకులు ఉన్నంతకాలం మనకి ఏ మార్పు రాదు. ఇది ఒక మినిస్టర్గా పనిచేస్తూ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, అసలు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కర్లా, ఒక కౌన్సిలర్గా చేసిన వండర్స్ చేయొచ్చు, చేయాలన్నటువంటి తపన ఉంటే. వీళ్ళకి ఏ తపన లేదు. వీళ్ళు ఎంతసేపటికి ఎంత తినేద్దాము, ఎంత దాచుకుందాము, మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేటికి మళ్ళీ ప్రజల ముఖం మీద, జనం ముఖం మీద కొంత కొట్టి మళ్ళీ మళ్ళీ గెలుద్దాం. ఇదే వీళ్ళ వ్యవహారం. ఇదే రొటీట్ అవుతుంది గత 72 సంవత్సరాలు. ఇక్కడ ఇళ్ల స్థలాల సమస్య, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సమస్య. వాళ్ళ పార్టీకి సంబంధించిన, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇచ్చుకోవటమే కానీ, అర్హులైన వాళ్ళు కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇచ్చి దాన్ని మళ్ళీ రీసేల్ చేసి చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితులు కూడా రీసేల్ చేసి అక్కడ కూడా డబ్బులు దండుకునే రకమైన కాంట్రాక్టర్స్ దగ్గర డైరెక్ట్గా పర్సంటేజ్ తీసుకునే మినిస్ట్రీ. అక్రమ రొయ్యల చెరువులు, వాటి కాలుష్యం. ఈ అక్రమ చెరువులు, రొయ్యల చెరువులు ఇతని యొక్క దీంట్లో కొన్ని జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్ దాటి కొన్ని పంట పొలాలకు ఇవ్వకూడదు పర్మిషన్. ఆ కొన్ని జోన్స్ వరకు పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ రూల్ ఉంది. అందరికి ఇచ్చేసి అక్కడే ఒక 5 కోట్ల రూపాయలు పైగా ఇతను అక్రమంగా తినేసాడని చెప్పి మేము చెప్పారు. ఏదండి ఎమరేటియాస్, నర్సాపురంలో ఇదే ప్రాబ్లం ఉంది, పాలకోలు ఇదే ప్రాబ్లం ఉంది, అచ్చంట్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మనకున్న కాలువలు, మంచినీరు అందించే కాలువలన్నీ కూడా రకరకాల వ్యర్థ పదార్థాలతో కలిసిపోయి కలుషితమైపోయి. శ్మశానాన్ని బాగు చేయడానికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా తినేసారు. ఇంతకంటే దరిద్రం అన్నం ఉంటుంది అసలు ఎక్కడ. తర్వాత ఇక్కడ రంగనాథరాజు గారు, వైద్యశాస్త్రి, ఈ తుందూర్ అక్వా ప్లాంట్లో ఈయన మేజర్ భాగస్వామి. ఒక ఈ రంగనాథరాజు గారి వ్యక్తి, నువ్వు ప్రజల దగ్గర ఏమి సేవ చేయకపోయిన పనుల, ప్రజలు నాశనం చేసే పనులు చేసేట్లాగా, ఇలాంటి వాళ్ళని అసలు ఎలా ఊరుకుంటున్నావు అంటే జనాల కర్మగాలి ఊరుకోవాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళు. ఇతను తుందూరులో దీన్ని ఆ చుట్టుపక్కల వాటర్స్ అన్నీ పొల్యూట్ అయిపోయి వీళ్ళు వదిలేటువంటి కాలుష్య వ్యర్థ పదార్థాలకి మన తుందూరు అంతా పాడైపోతే. కళ్యాణ్ బాబు దీని అడ్రస్ కూడా చేసాడు, చాలా గట్టిగా మాట్లాడాడు. ఇప్పుడు అతను కనుక గెలిచాడు అనుకోండి ఏరియాలో, అచ్చంటను కూడా మరో తుందూరులో స్టార్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మిడ్ డే మీల్స్ కాంట్రాక్ట్ అందిస్తున్నాడు పిల్లలు పెట్టి ఫుడ్. క్వాలిటీ లేని ఫుడ్ పెట్టకపోతే ఏంటి, పెట్టకుండా కడుపుతో మాడినా పర్లేదు కానీ కుళ్ళిపోయిన కోడిగుడ్లు పిల్లలు తిండి. మనకి పిల్లలు ఉన్నారండి, మన మనవ మీ అంత చాలామందికి మనవాళ్ళు కూడా ఉంటారు, మీకు ఇంకా చాలామంది, నాకు ఇంకా మనవాళ్ళు
పెళ్ళి కావలేదు కాబట్టి ఇంకా మనం లేదు. పిల్లలకి మనం, మన పిల్లలకి మనం మంచి ఫుడ్ పెట్టుకుంటాం ఇళ్లలో. మరి బయటికి వెళ్ళినప్పుడు ఎవరి పిల్లలైనా ఒకటే కదా, అది పేదవాడి పిల్లవాడు ఏమైనా రిచ్ పిల్లవాడు అయినండి, ధనవంతుల పిల్లవాడు. మనం జాగ్రత్తగా ఇంట్లో పేద తల్లైనా ధనవంతురాలు తల్లైనా చక్కగా ఆరోగ్యకరమైన ఆహారం పెడతాం ఉన్నంతలు. ఇలా పేరిచ్చి ఇలా ఫుడ్ పెట్టడం ఏంటి? దీనికి ఏమో మళ్ళీ కుళ్ళిపోయిన ఫుడ్, సరైనటువంటి ఫుడ్లు పెట్టకపోవటం. అలాగే 175 ఎకరాల గిరిజనుల భూమిని జీలుగు మిల్లు పరిధిలో ఆక్రమించారు. అంటే నాకు తెలిసి మనిషి చచ్చిపోయే తర్వాత పూడ్చిపెట్టడానికి 6 అడుగులు నేల సార్. వీళ్ళు దాదాపు ఒక 175 ఎకరాల ల్యాండ్ ఆక్రమించేయడం, ఇంకా ఇలాంటివన్నీ చాలా చేశారు. దళితుల శ్మశాన వాటికని ఆక్రమించారు. ఇది ఎంత దుర్మార్గం చర్య అంటే, అసలు ఎందుకు ఊరుకుంటున్నారు దళిత సోదరులు లేకపోతే మిగతా వాళ్ళు? ఇలాంటి వాళ్ళని ఏం చేస్తారండి? మనకి మనలో కసి కోపం ఉండటం లేదు. మన ఎట్లుంటుందంటే చంపేశారన్నమాట మనలో కోపాన్ని, కసిని. ఎలక్షన్ టైంకి 10 రూపాయలు పడేయటం, ఏమన్నా అడిగితే డబ్బులు పంచాం కదరా ఇంకేం పని చేస్తాం అంటాం, ఇదే వీళ్ళ పని. అక్కడికి శ్మశాన వాటికలు డెవలప్మెంట్కి ఇచ్చినా సరే అయ్యి వదిలేదు. శ్మశాన వాటికలు ఆక్రమించడం అంటే అంతకంటే చండాలమైన పని, అంతకంటే నీచమైన పని ఒకటి లేదండి. ఇది ప్రజలకి మీ ద్వారా తెలియాలండి. ఎందుకంటే ఒక్కొక్కడికి వెనకాల వీళ్ళు చేసిన క్రైమ్స్ని కనుక కరెక్ట్గా శిక్ష పడితే ఒక్కొక్కళ్ళు 2000 ఏళ్ళ శిక్ష అనిపించాల్సినటువంటి మనుషులు వీళ్ళు. ఇంత దుర్మార్గులు, ఇంత కరప్టెడ్ రాస్కిల్స్, వాడు ఎవడైనా సరే అవ్వదు. జనాల డబ్బులు తిని, జనాల డబ్బు తింటే దేవుడు మాన్యం తినేవాడు ఎంత సర్వనాశనం అవుతాడు, జనాల డబ్బు తినేవాడు అంత సర్వనాశనం అవుతాడు సెంటిమెంటల్గా. నాకు తెలిసినంత వరకు రాజకీయ నాయకుడికి వ్యాపారం ఉండకూడదు. నేనైతే, నాకైతే ఏ వ్యాపారం లేదు, నేను ఎటువంటి బిజినెస్ చేయట్లేదు, మానేసి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ప్రజలకి కావాల్సిన ఇవాళ నిజంగా ఈ 2 గవర్నమెంట్లు తీసేయండి. ఈ వైఎస్ఆర్సీపీ అసలు కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే కేవలం ఎమ్మెల్యే ఎంఏ సీఎం పదవి కోసం అతను పార్టీ పెట్టాడు తప్ప అంతకు మించి పెద్ద లేదు. ఒకటేమో టోటల్గా ఒక క్రిమినల్స్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ, ఇంకొక ప్రభుత్వం వచ్చేసి మాఫియా. అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే అక్వా మాఫియా కూడా అనొచ్చు. ఇప్పుడు మాఫియాలు రకరకాలు ఉన్నాయి. ఒకటి ఇసుక మాఫియా, ఒకటి శాండల్వుడ్ మాఫియా, ఇప్పుడు ఇది అక్వా మాఫియా. ఎవరు? పీతా సత్యనారాయణ, ఆయన ప్రత్యర్థిగా నిలబడినటువంటి రాజుగారు. వీళ్ళు మాఫియాలతో పోతుంది. సో మాఫియా ఒక పక్కన ఉంది, ఒక పక్కన వచ్చేసేసి క్రిమినల్స్ ఒక పక్కన ఉన్నారు. సో ఇలాంటి క్రిమినల్స్, ఇలాంటి మాఫియాలు నిలబడినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారంటే వచ్చి జనాలను బెదిరించి వాళ్ళకి డబ్బు ఇచ్చి ఎలక్షన్ ముందు వాళ్ళకి ఇంత పెట్టి గెలిపిస్తారు. కానీ ఈ ప్రభుత్వ, ఈ ప్రజాప్రతినిధులు, వీళ్ళ చేతిలో అధికారం ఉంటుంది, వీళ్ళ చేతిలో పవర్స్ ఉంటాయి, వీళ్ళు ఎంత పెద్దోండైనా సరే అడగగలిగే స్తోమత ఉంటుంది. కానీ అది ఏం అడగరు, మాకు గడిచిపోయిందా మేము తినేసాం. సో ఈ పీతన సత్యనారాయణ కానీ గోహన్ ఎవరండి, ఈయన రంగనాథరాజు, దీస్ పీపుల్ ఆర్ కరప్టెడ్ ఫెలోస్. ఇంకా కొంచెం ఇంకా రఫ్గా రావాలి నా నోట్ల నుంచి, కొంచెం కంట్రోల్ చేసుకుంటాను. వీళ్ళని మామూలుగా బుద్ధి చెప్పకూడదండి. ఫస్ట్ వీళ్ళకి చెప్పగలిగే బుద్ధి అంబేద్కర్ ఇచ్చాడు చూసారండి. మనకి ఒక ఆయుధం ఓటు అనేది దాంతోనే ఇచ్చాడు. 2 పార్టీలు టీడీపీ వైసీపీ, 2 పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గరికి వచ్చింది. సో ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ఆ పార్టీ ఎక్కడ నిలబడినా సరే అవి గెలిపించుకోవడం, గెలిచారంటే ఇదే పని జరుగుతుంది. ఇప్పుడు ఈ పీతాం సత్యనారాయణ రంగనాథరాజులు టీడీపీ వైసీపీ వైరస్ లాంటి వైరస్ అంటే తెలుసు కదా మీకు, మనకు అనేక రకాల జబ్బులు క్రియేట్ చేసేటువంటి ఒక క్రీమ్ అనమాట. సో భారతదేశానికి, ఆంధ్ర ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్కి పట్టిన వైరస్ టీడీపీ వైసీపీ. ప్రజల కోసం పనిచేయడానికి నాకు ఒక అదృష్టంలా భావిస్తున్నాను. అసలు ఒక ఎంపీ చేస్తే ఎలా చేయొచ్చు అనేది మాత్రం నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకుని, ఒక 5 సంవత్సరాలు ఎలా కష్టపడి పనిచేయాలి, ఎలా పట్టుకురావాలి ప్రాజెక్ట్స్, ఈ మన నర్సాపురం నియోజకవర్గం ఎంత అభివృద్ధి చేయొచ్చు అనేది నాకు కొన్ని ఊహలు ఉన్నాయి. మీరు చెప్పిన సమస్యలు ఒకైతే అయితే నేను చూసిన సమస్యలు వేరే లెవెల్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను అడ్రస్ చేస్తాను, వాటి కోసం ఫైట్ చేస్తాను. విజయబాబు లాంటి మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, మంచి వ్యక్తులు వీళ్ళు, ఇలాంటి వాళ్ళని ఎమ్మెల్యేగాను మనస్ఫూర్తిగా సేవ చేద్దామని వచ్చిన అలాంటి వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగాను మీరందరూ సపోర్ట్ చేయండి. ఇలాంటి క్రిమినల్స్కి, ఇలాంటి మాఫియా రాస్కిల్స్కి మనం
బుద్ధి చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.